స్వచ్ఛభారత్ కార్యం పెట్టి దగ్గర దగ్గర 4 ఏళ్ళు కావస్తుంది. దేశమంతా ఎంతో మంది అంబాసిడర్లను పెట్టిర్రు. గాంధీ జయంతికో 15 ఆగస్టుకో అప్పుడప్పుడు టైం దొరికినప్పుడు రోడ్ల మీదకి వస్తారు. ఇకప్పుడు చేతుల గ్లౌజులు, ముక్కులకు మాస్కులు పెట్టుకొని పొరకలు పట్టి పోటీలకు పోజులు ఇచ్చిపోతారు సెలబ్రిటీలు. లీడర్లు, యాక్టర్లు, డాక్టర్లు, ఆటగాళ్ళు, పాటగాళ్ళు, పెద్ద పెద్దల స్వచ్ఛభారత్ ప్రోగ్రాంలు ఎన్ని మాటలు చూడలేదు మనం. అయితే ఇప్పుడు స్వచ్ఛభారత్లో అస్సలు సిపాయిని చూస్తారు మీరు. ముక్కుకు మాస్కు లేదు, చేతులకు తొడుగులు లేవు, కాళ్ళకు పొడుగు బూట్లు లేవు. ఖద్దర్ బట్టలు వేసుకొని సార్ ఒక్కడే పాయికన్ల ఎంత కష్టపడుతున్నాడో చూడుండ్రీ. సార్ పేరు జనార్దన్ మిశ్రా, మధ్యప్రదేశ్ రాష్ట్రంలో పువ్వు గుర్తు ఎంపీ. సౌలత్లు అరుచుకుందామని ఓ సర్కార్ బడి కోతే పాట పాడుతందుకు పాయికన్లు బాగలేవని చెప్పిర్రట పిల్లలు. టీచర్లను తిట్టుడు, ఆఫీసర్లకు ఆటరేసుడు ఇవేం చేయలే. చక్కగా ఎంపీ సారే సఫాయి వాళ్ళ అయ్యిండు, మొత్తం క్లీన్ చేసి గప్పుడు బయటకొచ్చిండు. మరి ఎంపీ గారి కష్టాన్నంతా వీడియో తీసి సోషల్ మీడియాలకు ఎక్కిస్తే స్వచ్ఛభారత్లో అస్సలు సిపాయి అని బిరుదులు ఇస్తున్నారు చూసినోళ్ళంతా. ఇప్పుడే కాదు, అప్పుడప్పుడు పాయికన్లు గడుగుడు, పోరలకు తానాలు చేపించుడు చేస్తాడు. మురికి లేని భారతం కోసం సార్ ఆపచ్చనను తారీఫ్ చేయాల్సిందే. కానీ పార్లమెంట్లో పబ్లిక్ సమస్యలు మాట్లాడాల్సిన మీరు ఇట్లా ఎన్ని బళ్ళని తిరుగుతారు, ఎన్ని పనులను చేస్తారు? గట్టిగా ఆర్డర్ వేసి చేయాల్సిన వాళ్ళతో చేపిస్తే మంచిగుంటదేమో సారు.